Hi friends, welcome to my channel. Iroju manam nimmakai pulihorni koncham different ga ela cheyochu chuddamandi. Ee pulihora ma nanamma ma amma oka rendu moodu ingredients ekkuva add chesi chestarandi. Oka podi prepare chesi aa podini pulihoralo mix chesi chestaru. Chala tasty ga untadi. Adento meeku iroju nenu chupistanu. Chuddanandi. Oka tablespoon aavalu, rendu tablespoons varaku putnalu. కొబ్బరి ఇవన్నీ కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఉప్పు వేసుకోకుండా ఆవాలు గ్రైండ్ చేసుకుంటే చేదొచ్చేస్తాయండి అందుకే ఉప్పు యాడ్ చేసుకొని చేసుకోవాలి ఈ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక pan లోకి 1 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు పల్లీలు రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలండి ఈ పప్పుల్ని ఫ్లేమ్ లో టు మీడియం లో ఉంచుకొని వేయించుకుంటే పల్లీలు లోపల వరకు వేగుతాయి పల్లీలు వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత పసుపు సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కలుపుకోవాలండి ఉప్పు మనం ఆల్్రెడీ పొడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి ఒక మీడియం సైజ్ నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయ రసం యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని యాడ్ చేసుకొని బాగా కలపాలి ఈ పొడి అంతా వేసేసి పులిహోర అన్నంలోకి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మట్టుకు తప్పకుండా చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్